మామిడి చెట్లకు ధాన్యం పండిందట ఇదేంట అనుకుంటున్నారా ఖమ్మం జిల్లాలోని ఓ సొసైటీ పరిధిలో జరిగిన మాయాజాలం ఇది వరి సాగు చేయకుండానే వందల క్వింటాల ధాన్యం పండించినట్టు లెక్కలు చూపించి కోటిన్నరకు పైగా కాజేశారు మామిడి తోటల్లో వందల బస్తాల ధాన్యం పండాయని వాటిని సహకార సంఘం కొనుగోలు కేంద్రాల్లో అమ్మామని నకిలీ బిల్లులు సృష్టించి కోటిన్నర దోపిడీ చేశారు కొందరు అక్రమార్కులు ఖమ్మం రూరల్ మండలం ఏదులాపూర్ సహకార సంఘంలో ఇది జరిగింది జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ఏదులాపురం సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది యాసంగిలో 8 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు వీటి ద్వారా 1450 మంది రైతుల నుంచి 1,48,185 బస్తాల ధాన్యాన్ని కొన్నారు ఈ ధాన్యం మిల్లులకు తరలించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి మిల్లోళ్ళతోని మిలాకతాయి ఈ వరి ధాన్యాలు మిల్లర్స్ వాళ్ళ బంధువులు మిల్లర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళతోటి ఈ ట్రక్ ఖాళీ ట్రక్ షీట్ ఇచ్చి ఖాళీ బస్తాల వాళ్ళకు ఉపజెప్పి మా సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు చేసినట్టు సృష్టించి గవర్నమెంట్ సొమ్ము దాదాపుగా 1,40,000 నిధుల్ని వాళ్ళ అకౌంట్లో మళ్ళించడం జరిగింది అయితే రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో భూములు కౌలుకు తీసుకొని పంట పండించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు ఖమ్మంలోని కొందరు వ్యాపారులు వీటిని సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మినట్లు బిల్లులు తయారు చేశారు ఇందులో ఒక్కో లోడుకు 700 బస్తాల చొప్పున 23 లోడ్లకు 16,100 బస్తాలు లెక్క చూపారు మొత్తం 7,360 క్వింటాల్లో క్వింటాకు 1,888 రూపాయలకు అమ్మినట్లు చూపించారు 1,40,00,000 విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు మిల్లర్లు సహకార సంఘానికి చెందిన కొందరు కలిసి రికార్డులు క్రియేట్ చేశారు ఖమ్మం రూరల్ మండలంలోని 2 మిల్లులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ మిల్లు యాజమాన్యం సహకార సంఘం సభ్యులు కలిసి తప్పుడు రికార్డులతో మొత్తం డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి మిల్లులకు తరలించిన ధాన్యానికి సంబంధం లేదంటున్నారు కొందరు డైరెక్టర్లు పొలంలో ఎకరానికి 40 బస్తాల కంటే ఎక్కువ ధాన్యం పండదు కానీ కొన్నేళ్లుగా ఉన్న మామిడి పామాయిల్ పత్తి మిర్చి తోటలు సాగు చేసే భూముల్లో వరి పండిందని ఇది కూడా ఎకరానికి 200 నుంచి 500 బస్తాలు దిగుబడి వచ్చిందంటూ రికార్డులో చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రైతులకు తెలియకుండానే ధాన్యం పండించినట్లు రికార్డుల్లో చూపించి ప్రభుత్వం నుంచి నగదు స్వాహా చేసినట్లు తెలుస్తోంది ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజెట్ల వెంకటయ్యకు మామిడి తోట ఉంది ఇతడి భూమిని ఖమ్మం పట్టణానికి చెందిన పుట్ల మోహన్ రావు కౌలుకు తీసుకుని 810 బస్తాలు ధాన్యం పండించినట్లు రికార్డుల్లో చూపారు వ్యవసాయ అధికారులు నివేదికలో అక్కడ మామిడి తోట తప్ప వరి పొలం లేదని తెలుస్తోంది ఇదే గ్రామానికి చెందిన కిలారు లక్ష్మయ్య సుబాబుల్ పామాయిల్ తోటలు వేసిన భూమిలో 830 క్వింటాళ్ల ధాన్యం పండించినట్టు రికార్డులు సృష్టించారు యాసంగిలో ఇక్కడ ధాన్యం పండించలేదని వ్యవసాయ అధికారుల నివేదిక చెప్తోంది ఇలా మండలంలో 200 మంది రైతుల పేర్లతో దోపిడీ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి మిల్లుల యాజమాన్యంతో సహకార సంఘానికి చెందిన వాళ్ళు కుమ్మక్కయ్యారంటున్నారు స్థానికులు రేషన్ బియ్యం రూపాయి కిలో బియ్యాన్ని వీళ్ళంతా ఇక్కడ 5 రూపాయలకు గ్రామాల్లో కొనేసేసి ఆ బియ్యాన్ని తీసిపోయి మిల్లుల్లో పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఆ బియ్యాన్ని ఈరోజు కింటా రైస్కి ధాన్యానికి 67 కిలోలు 68 కిలోలు చొప్పున ఈరోజు గవర్నమెంట్కి ఒక చెప్తున్నారు అంటే ఆలోచించండి ఎంత మోసం చేస్తారో దగ్గర చేస్తారో కానీ మేము ఏదైనా ఈ 1,40,00,000 రూపాయలు దగ్గర చేస్తారు ఇంకా తేలే అవకాశం ఉంది ఇంకా చేస్తే ఈ డబ్బుని మొత్తం కూడా రికవర్ చేయాలని గవర్నమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చేసి అతని మీద కూడా చైర్మన్ మీద కూడా అతని మీద క్రిమినల్ కేసులు పెట్టేసి అతనికి కేసులు పెట్టి అతనికి కూడా జైలు పంపించాల్సిన అవసరం ఉంది ఏదులాపురం సొసైటీ చైర్మన్ అక్రమాలకు పాల్పడ్డారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కొందరు సొసైటీ డైరెక్టర్లు జిల్లా కలెక్టర్ సిపికి సొసైటీ అక్రమాలపై కంప్లైంట్ చేశారు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు సొసైటీలోని ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని డైరెక్టర్లు చెప్తున్నారు